సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలకు ముందు ఎటువంటి హడావుడి లేకుండా సినిమాకు సంబంధించిన ప్రతిదీ నేరుగా వెండితెరపైనే చూపించి అభిమానులకు మంచి కిక్కిచ్చాడు ప్రశాంత్ నీల్. అభిమానులు ప్రభాస్ చిత్రంపై పెట్టుకున్న ఆశలన్నీ సలార్తో నెరవేరాయి. విడుదలైన మొదటి రోజే 178 కోట్ల కలెక్షన్స్ తన ఖాతాలో వేసుకుంది సలార్. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో ఇంకోసారి మోత మోగిపోతోంది. సలార్ చిత్రానికి ఇటు సౌత్తో పాటు విడుదలైన అన్ని భాషల్లోనూ ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది. అటు అమెరికాలో కూడా మంచి టాక్ను సొంతం చేసుకుంది. కేవలం 2 రోజుల్లోనే ఈ మూవీ అక్కడ $5 మిలియన్ కలెక్ట్ చేసింది. బాహుబలి 1-2 తర్వాత సలార్ సినిమా అక్కడ $5 మిలియన్ వసూలు చేసింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క హీరోకు ఇటువంటి ఘనత దక్కలేదు. కాబట్టి ఇండియా నుంచి ఈ భారీ రికార్డ్స్ను సొంతం చేసుకున్న ఏకైక హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్ రేంజ్ను ఈ రకంగా పెంచిన ఘనత దర్శకుడు ప్రశాంత్ నీల్కే దక్కుతుంది. KGF 1, KGF 2తో పాన్ ఇండియా లెవెల్లో తన ప్రతిభను కనబరిచిన ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సలార్ అనౌన్స్ చేసినప్పుడే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం విడుదలైన తర్వాత ఊహించినట్లుగానే ఆడియన్స్ను అల్లాడించేశాడు ప్రశాంత్. విడుదలైన 3 రోజులకే 300 కోట్లు, 5 రోజులకు 500 కోట్ల మార్క్ను టచ్ చేసింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ప్రభాస్. వరుసగా 5 సినిమాలతో 400 కోట్లు రాబట్టిన ఏకైక టాలీవుడ్ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. బాహుబలి 1, బాహుబలి 2, సాహో, ఆది పురుష్ సినిమాల తర్వాత తాజాగా సలార్ కూడా 400 కోట్ల మార్క్ని అందుకుంది. బాహుబలి 1-2 తర్వాత కొద్ది రోజులకే ఆ రేంజ్లో వసూళ్లను రాబట్టిన చిత్రంగా సలార్ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి RRR తర్వాత సలార్ మాత్రమే అత్యధిక వసూళ్లను రాబట్టిన క్లబ్లో ఉంది. అదీ కాకుండా ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో మొదటి రోజునే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కూడా సలార్ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. ఇంకా థియేటర్లలో సలార్ ఊపు ఏమాత్రం తగ్గకుండా అదే రేంజ్లో దూసుకుపోతుంది. ఇప్పటికే బాహుబలి 2 1000 కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ సలార్ కూడా 1000 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రభాస్ ఖాతాలో 2 చిత్రాలు 1000 కోట్లు కలెక్ట్ చేసినవిగా ఉంటాయి. అటు ప్రభాస్తో పాటు ప్రశాంత్ నీల్ కూడా KGF 1, KGF 2 తర్వాత 2000 కోట్లు వసూలు చేసిన దర్శకుడిగా ఘనత దక్కించుకుంటాడు. ఏదేమైనా కొన్ని 1000 కోట్లు రాబట్టే అంత రేంజ్ డార్లింగ్ ప్రభాస్కి మాత్రమే సాధ్యమని చెప్పి తీరాల్సిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు అంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.